టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్లను తాళ్లతో లాగుతూ గ్యాస్ సిలిండర్లతో బతుకమ్మ ఆడి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి తహసీల్దార్ రాజేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడతో పాటు కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకట్ గౌడ్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు అంజా గౌడ్, ఉదయ్ కుమార్, మోహన్ నాయక్, నరేష్, ఆంజనేయులు, మల్లేష్, రమేష్ తో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 450 రూపాయల సిలిండర్ ఉన్నటువంటి ధర ఈ రోజు 1030 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి పెట్రోల్ డీజిల్ ధరలు వారం రోజుల లోపలనే పెట్రోల్ కు 7 రూపాయలు రేటు పెంచడం జరిగింది. అయ్యా మరి మీరు ధనిక రాష్ట్రాల వారు, ధనిక ప్రజలందరూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు ధనికంగా అంబానీ, అదానీలే కార్యాలయాలు తిరగాలనా? మరి బీద ప్రజలు కార్యాలయాలు తిరగొద్దా? వీళ్ళందరూ నడ్డు విరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నిన్న మొన్ననే మళ్ళా టోల్ ఛార్జీలు పెంచడం జరిగింది. అంటే నీ దృష్టిలో అంబానీ, అదానీ, అదేవిధంగా మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆస్తులు పెంచుకున్నటువంటి ధనికులే కార్యాలయాలు తిరగాలి తప్ప సామాన్య ప్రజలు బైకులు కానీ కార్లు కానీ వాడొద్దని ఉద్దేశంతో ఇలాగ వేస్తున్నాం అని చెప్తా ఉన్నాం. మరి అచ్చేదీన్ ఆగే, అచ్చేదీన్ ఆగే అని చెప్తున్నాడు మోదీ గారు. ఇలా భారతదేశాన్ని సచ్చేదీన్ గా తీసుకొచ్చి బీద ప్రజలు నడ్డు విరుస్తా ఉన్నాడు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ తీసకపోతే ఖచ్చితంగా ఢిల్లీ రాష్ట్రం, ఢిల్లీ మీ పార్లమెంట్ కూడా ముట్టేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. పక్షపాతినని చెప్తూ మరోసారి రైతులు మోసం చేస్తుంది. ముందుగానే కొనుగోలు కేంద్రాలు పెట్టామని చెప్పి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద రుద్దుతున్నాడు. ఇలా నీవు కాలేశ్వరం 100 కోట్లు కట్టి ఎవరి కోసం రైతు కాలు కడుగుతా అని చెప్పేసి ఇలా 100 కోట్లు తెచ్చి అన్ని కాలువలు నింపుతున్నా, ఇది నింపుతున్నాను. మరి కాలువలు నింపా నీళ్లు దేని కొరకు నింపుతున్నాను? వరి వండుకోవడానికి కదా. వరేస్తే ఉరాను, ఉరంటే మరి నిన్ను ఇలా కేసీఆర్ నీ పాము హౌజ్ ఉంటే 50 ఎకరాలు వేసుకున్నావు. మరి నిన్ను అక్కడ ఉరి తీయాలా? మేము అందరం రైతులు వచ్చి అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తాం. రాష్ట్రాలను చూస్తే ఇద్దరు ఒప్పందం ప్రకారం నడుస్తున్న వ్యవహారాలగా కనిపిస్తుంది. ఒకరోజు నువ్వు ధర్నా చేయ, ఒకరోజు నేను చేస్తానని చెప్పి ఈ రోజు వాళ్ళు ప్రకటించి రేపు ఇంకోటి ప్రకటిస్తారు అన్నట్టు. ఒకరోజు అంటే ఆ వ్యవహారాలు ఇద్దరు మధ్యలో నడవాలన్నట్టు. అయితే ఈ రోజు మోడీ అన్నాడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఆయన పేస్తా ఉన్నాడు, ఈయన కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకులు ఇవి అన్ని ప్రతి ఒక్క రేటు పేస్తా ఉన్నాడు. కానీ ఆయన ప్రైవేట్ పరంగా చేస్తా ఉన్నాడు, నేనేం తక్కువ తిన్నానని చెప్పి ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రభుత్వ భూమి ల్యాండ్లని ఈయన అమ్ముకోవస్తున్నాడు. ఇవి అంతే జనాలను మభ్య పెట్టడానికి ఏదో కథలు పడతా ఉన్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వీళ్ళ గ్రాప్ పడిపోయింది కాబట్టి ఏదో రకంగా చేద్దాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేటట్టు ఉంది, వీళ్ళను అనగదొక్కుదాము అని చెప్పి మనం ఇద్దరం ఏదో ప్లాన్ తో చేసి నువ్వు నన్ను గిచ్చు, నేను నిన్ను కొడతా, ఏదో ఏదో రకంగా ప్లాన్ తోటి ఏదో కథలు పడతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి మరొకసారి కళ్ళు తెరవలసిన అవసరం ఉంది, ఆవశ్యకత కనబడుతుంది. క్లియర్ గా ప్రజల సమస్యల మీద కాంగ్రెస్ ఎప్పుడైతే పోరాటం చేస్తుందో కేంద్రంలో ఉన్న బీజేపీ గాని రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గాని ఇద్దరు తోడు దొంగలుగా మారి కాంగ్రెస్ యొక్క పోరాటాలు, ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలు కనబడకునే ఇలా వీధి నాటకాలకు తీయడం జరిగింది. వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారే అనుకోండి, రాష్ట్రంలో కేసీఆర్ గారు అనుకోండి, వడ్లు కొనుగోలు విషయంలో ఇద్దరు కలిసి తోడు దొంగలు ఆటకమాడుతారు. ఖచ్చితంగా చెరొక 750 కోట్ల రూపాయలు భరించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గింజను కొనే అవకాశం ఉంది.